తెచ్చుకున్నారు తన ప్రాంత ప్రజల కోసం. ఆయన ఎంత దూరం వెళ్ళగలరో చెప్పడానికి పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ ఉదంతం మచ్చుతనక లాకౌట్ అయ్యి అమ్మకానికి వచ్చిన ఆకు బకాయిలు పడ్డ 7 కోట్ల రూపాయలు తీర్చలేదని తెలుసుకున్న ఆయన రాష్ట్ర అధ్యక్షుడు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన కాకినాడ జిల్లా అధ్యక్షుడు కొనసాని కన్నబాబు గారితో, కాకినాడ జిల్లా ఎన్నికల పర్యవేక్షకుడిగా కూడా నియమించడం, తర్వాత దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు కాంగ్రెస్ అని పేరు పెట్టడం జరిగింది. మన జెండాలో 3 రంగులు ఉన్నాయి. మొట్టమొదటి రంగు లేత నీల రంగు, మధ్యలో తెలుపు రంగు, చివరన లేత ఆకుపచ్చ రంగు. మొట్టమొదటి రంగు లేత నీల రంగు అంటే దళితుల ఆత్మాభిమానానికి ప్రతీక లేత నీల రంగు. అంతేకాదు నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిరుదాంకితులు గౌరవనీయులు 56వ సంవత్సరం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ స్థాపించారు. ఆ పార్టీ జెండా రంగు కూడా లేత నీల రంగు. ఇదే కాకుండా దివంగత ముఖ్యమంత్రి పీతమ్మ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలో పాలిట మహాశక్తి స్వరూపిణి ఆకుపచ్చ రంగు. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న హరితాంధ్రప్రదేశ్ యొక్క రూపకల్పన కూడా లేత ఆకుపచ్చ రంగు. ఈ విధంగా చాలా బాగా చెప్పారు. ఒక్కొక్క మాట బుల్లెట్ కొట్టలాగా మనం పాటించాలండి. ఎందుకంటే మంచి విషయాలు తెలుసుకోవాలి. స్వాతంత్రపు సమర యోధులందరికీ వందనం. స్వాతంత్రపు సమర యోధులందరికీ వందనం. స్వరాజ్యాన్ని సాధించిన ధీరులకి అభివందనం. వందే మాతరమమ్మ భారత జనని, వందనమమ్మ వాణి భారతావని. వందే మాతరమమ్మ భారత జనని, వందనమమ్మ వాణి భారత. భగత్ నేతాజీ అంబేద్కర్ రాజాజీ, వీర భగత్ నేతాజీ అంబేద్కర్ రాజాజీ, వీర భగత్ నేతాజీ అంబేద్కర్ రాజాజీ, వీర భగత్ నేతాజీ ఆస్థానంలో మరెందరో తలరాత్రులను మారుస్తూ సమాజానికి దిక్సూచన ఇచ్చే వారు కోట్లలో ఒకరు. అలాంటి అందరి విజయ పదం శ్రీ చలమల శెట్టి సునీల్ గారి సొంతం. స్వశక్తితో తాను పైకి రావడమే కాకుండా ఎందరో తెలుగు యువతకు ఉపాధిని కల్పించి టెక్నీషియన్ వారు వేదిక మీద ఉన్నటువంటి ఫ్యాన్లు తిరగట్లేదు, అసౌకర్యంగా ఉంది కాబట్టి వెంటనే టెక్నీషియన్ ఎవరు అయిపోయిన దిగండి బాబు, అయిపోయిన వారు దిగి రావాల్సిందిగా ప్రార్థన మర్యాదకి చూస్తా. బిడ్డ ఎలా దిగవయా దిగవే
వేదిక మీద ఫ్యాన్లు తిరిగేట చేయమని తిరగాలండి, అయిపోయాలి తిరగాలి కోరుతున్నాం. వేదిక బరువు అవుతుంది, వేదిక బరువుగా ఉండండి, కట్టే పాపండి జనాల్ని. వేదిక బరువు జగన్ మీద జగన్ మణికుమార్ గారు ఎవరైనా రానివ్వండి, మీరు ఎవరి మాట వినొద్దు.